ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ను అనకాపల్లి కలెక్టరేట్ లో అధికారులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు 8 విభాగాల్లో అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. 45 రోజుల నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆపరేటింగ్ చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. అనకాపల్లి కలెక్టరేట్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి నోడల్ ఆఫీసర్ ప్రసాద్ ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎలాంటి విధులను ఇక్కడ నుండి మీరు పర్యవేక్షిస్తున్నారు? ఏ విధంగా ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు? సార్, ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ పరిధిలో ముఖ్యంగా మన జిల్లాలో ఈ ఎన్నికలకు సంబంధించి ఏ కార్యక్రమాలు ఏం జరుగుతున్నా కూడా ఏ విధంగా మనం జరుగుతున్నాయని పర్యవేక్షించడానికి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో మనకి స్థాపించడం జరిగింది. సో ఈ కమాండ్ కంట్రోల్లో ముఖ్యంగా ఒక 8 విభాగాలు అనేది పనిచేస్తున్నాయి. దీంట్లో కమాండ్ కంట్రోల్ రూమ్లో మెయిన్గా ఏంటంటే మీడియా మానిటరింగు, తర్వాత సోషల్ మీడియా సెల్లు, కమ్యూనికేషన్ రూము, తర్వాత వచ్చేసి ఎక్స్పెండర్స్ మానిటరింగు, ఎంసీసీ సెల్లు, ఆ తర్వాత వెబ్క్యాస్టింగ్ ప్లస్ జీపీఎస్ ట్రాకింగ్ అనే విభాగాలు అనేది ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఈ విభాగాలకు సంబంధించి ముఖ్యంగా మీడియా మానిటరింగ్ సెల్ అనేది ముఖ్యంగా అదేంటంటే మన ప్రింట్ మీడియాకు సంబంధించి ఎటువంటి ఏదైనా రోజు మన న్యూస్ ఏదైనా అడ్వర్స్ అయినా వచ్చినా కూడా వాటికి సంబంధించిన సమస్యలను ఇమీడియట్గా కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్స్కి పంపించి వాళ్ళ ద్వారా పరిష్కారం చూపించడము, టీవీలో కూడా ఏదైనా ఈ మోడల్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ కానీ ఏదైనా ఇష్యూస్ వస్తున్నా కూడా టీవీలో వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి న్యూస్ను కూడా మనం ఎప్పటికప్పుడు ఆ రోజు పంపించి మనం పరిష్కరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఆ సెల్ నుంచి మనకేంటంటే ముఖ్యంగా 2-3 రకాల కంప్లైంట్ అనేది మన దగ్గర నమోదు అవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మెయిన్గా సిఓ ఆంధ్ర అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో డైరెక్ట్గా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి కంప్లైంట్ నమోదైన కంప్లైంట్లు మన జిల్లాకి కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. సో ఆ కంప్లైంట్లు మనం కన్సర్న్ ఆర్ఓస్కి పంపించి దాని మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సివిజిల్ అని మన సిటిజన్ యాప్ ఒకటి ఉంది, సివిజిల్ అనేది. సో ఈ సివిజిల్ యాప్ ద్వారా కూడా మనం సిటిజన్స్ అనేది మనం ఎలక్షన్ సంబంధించి కంప్లైంట్లు కూడా వాళ్ళు ఆన్లైన్లో నమోదు చేస్తే ఇక్కడ మాకు ఏ ప్రాంతం నుంచి వచ్చింది ఆ కంప్లైంట్ అనేది ఇక్కడ చూసి ఆ ప్రాంతంలో మాకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనేది మనకి ఆ ప్రాంతంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది ఉంటాయి. సో ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది ఏ ప్రాంతం నుంచి ఆ కంప్లైంట్ నమోదైందో ఆ ప్రాంతానికి ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళి అక్కడ దానికి సంబంధించిన సమస్యని అంతా వాళ్ళు చూసి పరిష్కరించి ఆ కన్సర్న్డ్ రిటర్నింగ్ ఆఫీసర్కి పంపించి అతని ద్వారా ఆ కంప్లైంట్ అనేది మనం క్లోజ్ చేయడం జరుగుతుంది ఈ సివిజిల్ ద్వారా. సో ఈ సివిజిల్ మాత్రమే దీని ద్వారానే కాకుండా మనకి నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్ అని ఒకటి ఉంది, ఆన్లైన్ సిస్టము. దీని ద్వారా కూడా మనకి కంప్లైంట్ అనేది నమోదవుతూ ఉంటాయి. సో ఇవి కూడా ఎప్పటికప్పుడు నిరంతరంగా మనం ఆ కంప్లైంట్ని వచ్చిన కంప్లైంట్ని చూసుకొని మనం ఆన్లైన్లో చూసుకొని వాటిని కూడా కన్సర్న్ ఆర్ఓస్కి పంపించి మనం ఈ విధంగా ఇమీడియట్గా పరిష్కరించడం అనేది ఇక్కడ ముఖ్యంగా జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఈ మన ఈ కమాండ్ కంట్రోల్లో కూడా ముఖ్యంగా ఒక భాగం ఉంది. ఇక్కడ దానికి సంబంధించిన మన నోడల్ ఆఫీసర్ గారు కూడా పక్కనే ఉన్నారు, ఆయన కూడా కొద్దిగా దీని గురించి కొద్దిగా మోడల్ ఆఫ్ కండక్టింగ్ కోడ్ గురించి ఎలాగ మీరు పర్యవేక్షణ చేస్తున్నారు? ఇప్పుడు ఎన్నికల నియమావళి అనేది సక్రమంగా జరిగేటట్టు చూడడం అనేది మా తాలూకా విధి. దీనికి సంబంధించి ప్రతిరోజు అంటే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ప్రతి విభాగం కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోకి వస్తుంది. అదే మీడియా మానిటరింగ్ కానీ, కంప్లైంట్ మానిటరింగ్ కానీ, సివిజిల్ కానీ, అదేవిధంగా మన ఎక్స్పెండిచర్ కానీ, అదేవిధంగా సోషల్ మీడియా కానీ, ఇలాంటి చాలా విభాగాలు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఒక భాగంగా నిరంతరం 24/7 ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి వయోలేషన్స్ అంటే ఈ కోడ్ వయోలేషన్స్ రాజకీయ పార్టీ కానీ అభ్యర్థులు కానీ ఎవరూ వయోలేషన్ చేయకుండా సజావుగా సక్రమంగా కంప్లీట్ చేయడమే, పూర్తి చేయడమే మా ఉద్దేశంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశం మేరకు మేము పనిచేయడం జరుగుతుంది. ఎన్నికలు సక్రమంగా సజావంగా జరిగేందుకోసమే కలెక్టర్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, 8 విభాగాల్లో ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 45 రోజుల క్రితం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ 24 గంటలు కూడా పనిచేస్తుందని, ఎన్నికలు సక్రమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేశామని ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, అనకాపల్లి నుంచి.